హర్ష సాయి కేసులో మరో ట్విస్ట్ తెరపైకి వచ్చింది. హర్ష సాయి ఫౌండేషన్లో అక్రమాలు జరిగినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. సహాయం పేరుతో 5,40,000 వసూలు చేసి పలువురిని మోసం చేశారని ప్రచారం జరుగుతోంది. దీంతో హర్ష సాయి ఫౌండేషన్పై రాచకొండ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. 406, 419, 420, 66C, 66D సెక్షన్ల కింద పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. హర్ష సాయి ఫౌండేషన్లో అక్రమాలు జరిగినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. సహాయం పేరుతో 5,40,000 వసూలు చేసి పలువురిని మోసం చేశారని ప్రచారం జరుగుతోంది. దీంతో హర్ష సాయి ఫౌండేషన్పై రాచకొండ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. 406, 419, 420, 66C, 66D సెక్షన్ల కింద పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. హర్ష సాయి ఫౌండేషన్పై కేసు నమోదైంది. దీనికి సంబంధించి మా ప్రతినిధి రాణా జాయిన్ అవుతూ ఉన్నారు. రాణా, హర్ష సాయి ఫౌండేషన్, హర్ష సాయి మొత్తం ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఏంటి? ఎట్లాంటి కేసు నమోదైంది? ఎవరు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఇది? అంటే ఎట్లాంటి ఫ్రాడ్ జరిగింది? విజయ్ కుమార్ తాటిపత్రి అనే వ్యక్తే ఇవాళ రాచకొండ సిసిఎస్లో ఆయన కంప్లైంట్ ఇచ్చారు. దాదాపు ఈ హర్ష సాయికి సంబంధించినటువంటి ఏదైతే ఒక పూర్తి స్థాయిలో వాళ్ళు గత కొంతకాలం నుంచి కూడా ఒక అసోసియేషన్ లాగా నడుపుతున్నారు, ఒక సొసైటీ లాగా నడుపుతున్నారు. దానికి సంబంధించిన దాంట్లో కూడా ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నారు. దాంట్లో నేను మొదటిగా అప్రోచ్ అయినప్పుడు వాళ్ళ టీము మొదటగా నాకు అడ్మిషన్ ఫీజు కింద కొంతవరకు కూడా కలెక్ట్ చేశారు. తర్వాత అడ్మిషన్ చేసిన తర్వాత మీరు ఎంతవరకు కూడా పూర్తి స్థాయిలో డొనేట్ చేయాలనుకుంటున్నారనేది కూడా వాళ్ళు అడిగారు. తర్వాత కొంతవరకు కూడా నేను అమౌంట్ డొనేట్ చేశాను, కానీ ఆ అమౌంట్ ఎవరికి ఎక్కడ ఎట్లా యూటిలైజ్ చేశారో కూడా నేను ఇప్పటి వరకు చెప్పలేదు. పైగా మళ్ళీ మళ్ళీ నాకు ఫోన్లు చేసి ఒత్తిడి పెడుతున్నారు, ఇంకా అమౌంట్ కావాలి, ఇంకా కావాలంటూ కూడా ఒత్తిడి చేశారంటూ కూడా ఆయన కంప్లీట్ ఇచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఈ రకంగా దాదాపు ఆయన చాలా వరకు కూడా 540,638 రూపాయల దాకా కూడా మొత్తం కట్టినట్టుగా ఆయన చెప్పారు. దాదాపు ఇది 11వ తారీఖు 5/2020 దాదాపు 1 మంత్లోనే దాదాపు 87 సార్లు ఆయన వివిధ రూపాల్లో కూడా ట్రాన్సాక్షన్ ఇంత పెద్ద మొత్తంలో కూడా చేసినట్టుగా దీంతో చాలా స్పష్టంగా కూడా రాష్ట్ర నిబంధనలు దగ్గర పరిస్థితి అయితే ట్రాన్సాక్షన్ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఎలా అంటే మోడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఏంటి? ఎట్లా చేశారు? ఎందుకు ఇన్నిసార్లు చేయాల్సి వచ్చింది? అంటే ఇప్పుడు ఈయన ఒక 1,00,000 రూపాయలు కొట్టాడు అనుకోండి, 1,00,000 రూపాయలు అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు 5 లక్షలు మళ్ళీ కొంత వరకు కావాలి, ఈ అకౌంట్కి కావాలి, ఆ అకౌంట్కి కావాలంటే కూడా ఈ హర్ష సాయి ఫౌండేషన్ నుంచి కూడా కాల్స్ రావడము, ఒత్తిడి చేయడము. సో ఒత్తిడి చేయడం వల్ల కూడా చాలామంది బీద వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మనం చేయాలి అనేది చెప్పడం వల్ల ఈయన వెంట వెంటనే పంపించడము. సో ఈ యూట్యూబ్లోను, ఈ ఇన్స్టాగ్రామ్లోను, ఈ ఫేస్బుక్లోను హర్ష సాయి చేసినటువంటి వీడియోల వల్ల ఆయన ఆకర్షితులయ్యడం వల్ల దాంట్లో పెట్టాను. పైగా దానికి సంబంధించిన బిల్స్ ఎవరికి ఇచ్చాము, ఎవరికి సహాయం చేశాము అనేది కూడా మొత్తం డీటెయిల్స్ కూడా మీకు ఇస్తామని చెప్పారు.
చేశారు కానీ నాకు ఇప్పటి వరకు చేయలేదు. పైగా పైగా ఆపోజిట్గా నా పైన వాళ్ళు కొట్లాటికి రావడమే కాక ఒత్తిడి చేస్తున్నారు, కొంచెం బెదిరింపు ధోరణులతో కూడా చేస్తున్నారు, నన్ను వీళ్ళు చీట్ చేశారంటూ కూడా ఆయన కేసు పెట్టడం నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఇవంతా పరిశీలించిన తర్వాత రాజకొండ సైబర్ క్రైమ్లో దాదాపు ఆయా 4 సెక్షన్స్ కింద కేసు నమోదైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇంకా మొదటి సెక్షన్ వచ్చి ఆయన మీద 406 అలాగే 419 420 ఐపీసీ అలాగే 66C 66D ఐటీఏ కింద 2000 నుంచి 2008 సెక్షన్స్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి నేపథ్యం ఏదో కనపడుతుంది. సో ఇలా చాలామంది దాకా కూడా కొన్ని వందల మంది దగ్గర కూడా యశ ఫౌండేషన్ ద్వారా వీళ్ళు ఫండ్స్ అన్ని కూడా క్రియేట్ చేస్తున్నారు. క్రియేట్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఇవ్వకుండా వీళ్ళు పర్సనల్గా వాడుకుంటున్నారని కూడా పర్సనల్గా ఈయన అయితే కంప్లైంట్ ఇచ్చినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఇవంతా కూడా ఎన్కరేజ్ చేయాలి. ఈ హర్ష సాయి ఫౌండేషన్ మీద అనేక రకాలు కూడా ఆరోపణలు వస్తున్నాయి. కొంతమంది డొనేట్ చేసిన వాళ్ళు కూడా నా దగ్గర కూడా వచ్చి మాట్లాడారు, అక్కడ కొంచెం ఫ్రాడ్ జరుగుతుందని కూడా చెప్తున్నారు. సో ఖచ్చితంగా సైబర్ క్రైమ్ వాళ్ళు దీనిపైన దృష్టి పెట్టాలి. వాళ్ళు ఎక్కడెక్కడ ట్రాన్సాక్షన్ అంతా కూడా మీరు చెక్ చేయాలంటే కూడా ఆయన కంప్లైంట్ ఇచ్చినటువంటి నేపథ్యం. సో ఈగలాగితే దొంగ కదులుతున్నట్టుగా ఒక్కొక్కటి బయటకు వస్తున్నటువంటి నేపథ్యం కాబట్టి మొన్నైతే రేప్ కేసు తర్వాత బెదిరింపులు ఫ్లాట్ మీద వచ్చి బయటకు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు తాజాగా అసోసైట్ సంబంధించిన ఫౌండేషన్ మీదే ఈ యొక్క ఆరోపణలు వచ్చాయి. సో దీనికి ఆయన ఎట్లా బయటపడుతుంది, అలాంటి కేసులు నమోదు అయినటువంటి నేపథ్యం చెప్పింది. సో సైబరాబాద్ లో ఏమో రేప్ కేసు నమోదైంది, ఇప్పుడు రాజకీయ కమిషనర్ ఇచ్చామో ఫ్రాడ్ కేసు చీటింగ్ కేసు ఫ్లాట్ మెయిలింగ్ ఇవంతా కూడా కేసులు నమోదు అయినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే ఇప్పటి వరకు ఈ కేసు నమోదైనప్పుడు కానీ ఈ అసోసాయి ఫౌండేషన్ నుంచి ఒక్కరు కూడా వచ్చి మాట్లాడలేదు. దానికి సంబంధించిన వ్యక్తులు ఆల్రెడీ అసోసాయి ఎక్కడున్నాడు ఇప్పుడు ఎవరికి తెలియదు, ఆయన ఉన్నాడా విదేశాలు పారిపోయాడా లేదు కోపం తరిచలేదు, పోలీసులేమో వెతుకుతామని కూడా చెప్తున్నారు నేపథ్యంలో. ఇప్పుడు తాజాగా ఈ కేసు బయటపడింది. సో ఈ కేసు నుంచి ఆయన ఎట్లా బయటపడతాడని కూడా ఆసక్తికరమైన పరిణామం. ఇప్పుడు ఈ ఫౌండేషన్ మీద మరికొంతమంది కూడా కేసులు పెట్టడానికి రెడీ అయినట్టుగా మనకు సమాచారం ఉంది. దాదాపు 3 కమిషనర్లు కూడా కొంతమంది ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కంప్లైంట్ ఇవ్వడానికి సిద్ధమైనట్టుగా మనకు సమాచారం ఉంది. ఒకవేళ కానీ రేట్ తీసుకుని తప్పించుకున్నా ఈ యొక్క ఫౌండేషన్ మిషన్ లో మాత్రం జరిగిన అక్రమాలపైన కూడా ఖచ్చితంగా ఆయన ఇచ్చిపోతాడని కూడా కొంతమంది బాధితులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆల్ రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాణా.